ఈ మూడు బీజేపీ, వైఎస్ఆర్ అండ్ బిఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలు తిప్పి కొడతాము. మాకంటూ ఒక వ్యూహం ఉంది. మేము అనుకుంటే అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారంటే ఆ ఎమ్మెల్యేలకు అక్కడ స్వతంత్రం లేదు. అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి స్వతంత్రం లేదు. బీఆర్ఎస్ లకు కాంగ్రెస్ లో స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ నిధులు కేటాయింపులు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి అక్కడ నుంచి రావాల్సిన ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ లకు వస్తారు. ఈ భయం ఉంది కాబట్టి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు వాళ్ళ నుంచి పోకుండా వాళ్ళని ఆపుకోవడానికి ఇంకా 6 నెలలు అయితే మేము మడేస్తాము అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మేము ఈ 5 ఏళ్ళు కాదు, ఈ 5 ఏళ్ళ పాటు నెక్స్ట్ 5 ఏళ్ళు ఎట్లుండాలని డిజైన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు తెలంగాణలో గవర్నమెంట్ మేము ఉంటాము. మా వ్యూహాలు మాకున్నాయి. మాకు ఏ నమ్మకంతో అయితే ఓటర్లు అధిక అవకాశం ఇచ్చారో కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ నమ్మకాలను నిలబెడతాం మేము. మేము ఎక్కడ కూడా అశ్రద్ధ లేదు, మేము చాలా అలర్ట్గా ఉన్నాము. మేము ఈ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ నిలుపుకుంటూ మళ్ళా 5 ఏళ్ళకు మళ్ళా మేము గవర్నమెంట్ రావడానికి మేము మా వ్యూహం నడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఇది ప్రజలు గమనించాలి, బిజినెస్ వాళ్ళు గమనించాలి, రాష్ట్రంలో ఉన్న అందరు గమనించండి. వీళ్ళు అన్ని దొంగ మాటలు అంటే జరగరానిది ఏదో చేస్తాము అని అంత కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంత కాబట్టి తప్పకుండా మేము మా కాంగ్రెస్ పార్టీ యొక్క మా ఆలోచన ఎప్పుడు కూడా